రోజున పాలన చూస్తా ఉంటే కళ్ళు లేని కబోలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తాడో ఆ విధంగా ఆ చందముగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన ఉంది. రాజధానిని మూడు ముక్కలు చేశాడు. పోలవరాన్ని నా వల్ల కాదు, నేను ఇంత పెద్దదాన్ని ఏం చేయనురా బాబు, మోదీ గారు సహకరిస్తే తప్ప ఇంత పెద్దదాన్ని నేను ఏడవలేను అని స్పష్టంగా మనందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా మొన్న చెప్పాడు. ఈ రోజున పాలనంటే అది గోండాయిజం చేయటం కాదు, పాలనంటే రౌడీయిజం చేయటం కాదు, పాలనంటే అక్రమ కేసులు పెట్టి వికృత ఆనందం పొందటం కాదు. ఎవరినో చెంచగాళ్ళని చవటాగాళ్ళని అడ్డం పెట్టుకుని దేవాలయం లాంటి శాసన సభలో వాళ్ళు పిచ్చికోతలు కారుకోతలు కూస్తా ఉంటే పైచాచిక ఆనందం పొందటం కాదు. పాలనంటే పరిపాలన దక్షత ఉండాలి. పాలనకి మారు పేరు చంద్రబాబు గారు, పరిపాలనకి మరొక రూపం చంద్రబాబు గారిలోనే చూడాలి. ఈ రోజున ప్రతి గ్రామంలో మన అన్నగారు చెప్పినట్లుగా సిమెంట్ రోడ్లు గాని డ్రైనేజీలు గాని మన ప్రభుత్వంలో 2014 నుండి 2019 వరకు ఒక స్వర్ణయుగం, ఆ స్వర్ణయుగంలో చేసినటువంటి పనులు 75 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో ఏ శాసనసభ్యుడు గాని ఏ పార్లమెంట్ సభ్యుడు గాని ఏ మంత్రి గాని ఏ ముఖ్యమంత్రి గాని చేయలేకపోయాడు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. 3 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. జనాన్ని ముద్దులు పెట్టడే తప్ప ఎక్కడా కూడా వాదార్పు యాత్రలో పెట్టినటువంటి ముద్దులు ఏమైపోయినాయి, నీవు ఏమి వాగ్దానాలు చేశావు, పేదరికం పెరిగిపోయింది, ముందు విచ్చలవిడిగా 100% పెంచుకుని నీ యొక్క సొంత ఖజానాలో వేసుకుంటున్నావు, మద్యం దశల వారీగా ఎత్తివేస్తానని చెప్పి నమ్మబలికిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నావు. 7 సార్లు కరెంటు ఛార్జీని పెంచి పేద మధ్యతరగతి యొక్క ప్రజానీకానికి వెన్నీర కొడుతా ఉన్నావు. సన్నబియ్యం ఇస్తానన్నావు, ఇంటింటికి మా వాలంటీర్ తీసుకొచ్చి బియ్యం ఇస్తాడన్నావు. నిన్న కూడా ఢిల్లీలో ప్రధానమంత్రి సమక్షంలో నీవు కోతలు కోస్తా ఉన్నావు. మేము ప్రజా పంపిణీ విధానాన్ని ప్రతి ఇంటికి కూడా చేరవేస్తున్నామని చెప్పి అబద్దాలు చెబుతున్నావు. నీవు ఎవడింటికి వెళ్లి నీ వాలంటీర్ గాని నీ యొక్క నాయకుడు గాని కార్యకర్త గాని భీమిచ్చినటువంటి దఖలాలు ఉన్నాయా నువ్వు రుజువు చేయగలవా అని అడుగుతున్నా. ప్రభుత్వ ధనాన్ని 550 కోట్లు వృధా చేసి నువ్వు వెహికల్స్ కొన్నావు. నీ ఫోటో నీ బాబు ఫోటో వేసుకుని వాటి మీద ఆ వ్యాన్లో నీ ప్రచారానికి నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దాపురించావని చెప్పుకుంటానికి పనికొస్తున్నాయే తప్ప ఆ వ్యాన్లు పేద ప్రజానీకానికి ఎక్కడన్నా ఒక పోపు ఉపయోగపడుతున్నాయా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజున కరోనా వచ్చి ప్రజలందరూ కూడా రాష్ట్రం గాని దేశం గాని ప్రపంచం గాని అతాకుతలమైపోతే నీవు నీ శ్రీమతి శ్రీమతి భారతి గారు గుంటూరు వెళ్లి వ్యాక్సిన్ వేసుకున్నారు తప్ప ఏ గవర్నమెంట్ హాస్పిటల్కైనా వచ్చి లేదంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్కైనా వచ్చి నీవు కాని నీ మంత్రివర్గ సహచరులు కాని నీకు గెలిచినటువంటి మంది బలం 151 ప్లస్ కొట్టుకొచ్చిన వాళ్ళు 3 వీళ్ళెవరైనా సరే ఒక్కడైనా
హాస్పిటల్ ఫోన్ చేసి బెడ్లు ఇప్పించి అలో లక్షణ అని మా తెలుగుదేశం వాళ్ళు కాదు మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏడుస్తుంటే కూడా మీరు రోడ్డు మీదకు రాలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మీరు మీ ప్రాణాలను కాపాడుకుంటారే సరిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీవు ఈ మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం కోసం వరగబెట్టింది ఏంటో ఈ ప్రజలకు చెప్పాలి. నవరత్నాలు అని చెప్పావు, నవగ్రహాలవి, ప్రజల్ని పీల్చి పిప్పు చేస్తున్నటువంటి నీ యొక్క పథకాలన్నీ కూడా ఈ ప్రజల్ని దోపిడీ చేయడానికి నువ్వు పెట్టావే తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నువ్వు ఏ రోజు కూడా చేయలేనని చెప్పి కూడా తమ్ముడు ఆగుమా, కొన్ని రెండు ముక్క కొడదావా నీకు ఇస్తా కొట్టొచ్చునా. ఈ రోజున ఆటో డ్రైవర్ కి సొంత ఆటో ఉంటే నేను 10,000 రూపాయలు ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి కొప్పలు చెప్పుకుంటాడు. నేను మీట నొక్కానంటాడు. నువ్వు ఇచ్చేది కుడి చేత్తో ఇచ్చి నీ బ్రేక్ ఇన్స్పెక్టర్లు, నీ ట్రాఫిక్ ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుళ్లు నీ సిగ్నల్స్ దాటిపోయారని, వీళ్ళు లైసెన్స్ లేదని, యూనిఫామ్ లేదని, ఇన్సూరెన్స్ లేదని పేద ప్రజల్ని ఈ రోజున పల్లెల నుండి పట్టణానికి వెళ్లాలంటే గుండెలు బిక్కు బిక్కుమనుకుంటా ఎక్కడ మీ వాళ్ళు రాబందుల్లాగా వేటాడతారో పట్టుకుంటారో ఎక్కడ పెనాల్టీలు వేస్తారో అని అల్లాడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా నీవు నీ కళ్ళకు కనబడతలేదా అంటున్నా. నువ్విచ్చేది బొచ్చు 10,000, కానీ నువ్విచ్చేది బొచ్చు 10,000 ప్రతి మోటార్ సైకిల్ దగ్గర సంవత్సరానికి 5,000 రూపాయలు నీ యొక్క ధనదాహానికి చెలగలాగా పీకేస్తున్నావు. ప్రతి మోటార్ సైకిల్ వాడి యొక్క ఉసురు, ప్రతి పేదవాడి యొక్క ఉసురు జగన్మోహన్ రెడ్డి గారు నీకు నీ ప్రభుత్వానికి తగులుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తమ్ముళ్ళు చెబుతున్నంతా కూడా వాస్తవాలే, మీరు అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజున ఏ గ్రామీణ వాతావరణంలో కానీ పట్టణంలో కానీ ఎవరైనా చిన్నపిల్లాడు ఉంటే మా నాన్న బండి ఉంది కదా బయటికి వెళ్ళొచ్చాడని చెప్పి ఊరికినే అట్ట రోడ్డు మీదకి వెళ్తే ఈ పోలీసు వాళ్ళు పకరాగాళ్ళు పట్టుకుంటాం, కేసు రాయటం, పళ్ళు ఓడగొట్టడం, వాళ్ళని హింసలు పెట్టడం, కనీసం భార్యాభర్త వెళ్తుంటే కూడా కనికరం లేకోకుండా ఆ బండించి పంపుకోకుండా అది ఉసూరుమని నడిపిస్తున్నారంటే ఇంతకంటే దారుణమైనటువంటి పాలన ఇంకా మనం చూడబోతామా అని చెప్పి కూడా మిమ్మల్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ రోజున హాస్పిటల్లో ఉన్నారంటే కూడా నిన్న చూసుంటారు, మీరు నిన్న చూసుకుంటారు. వాడు బండిని తీసుకునెళ్లి ఆ పెదవేగస్ఐ అయితే ఒక ఎఫ్సీఐ గోడౌన్స్ లో తాళం తీసి ఈడు బాబు సత్తులు ఒక దాంట్లో దాస్తున్నాడు. నీకెవడిచ్చాడో హక్కులు అడుగుతున్నావు. ఇది ప్రజాస్వామ్యం, మనుషుల్ని ఇబ్బంది పెట్టేటువంటి హక్కు. వాడు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, వాడిని హింసించే హక్కు ఎవడికీ లేదు. నీ దగ్గర తమ్ముంటే పెనాల్టీ ఉంది కాబట్టి వేసుకో, అంతే తప్ప వాడు బండిని తీసుకెళ్లి ఏదో గోడౌన్ లో పెట్టి నువ్వు చీకటి బేరానికి చెరలోపుతున్నావా లేదా అని నేను అడుగుతున్నాను. నువ్వు దాని గోడౌన్ లో పెట్టి తాళం వేస్తే ఆడు వెళ్ళటం కోసం, నువ్వు డబ్బులు ఆడి దగ్గర గుంజడం కోసం లోపల పెట్టి తాళాలు వేశారని చెప్పి నేను ఆరోపణ చేస్తా ఉన్నాను. ఇది నిజం కాదా అని అడుగుతున్నాను. ఇలాంటి పరిపాలన, ఈ చీకటి పరిపాలన, ఈ దోపిడీ పరిపాలన, ఈ రాక్షస పరిపాలన ఇంకెన్నాళ్ళు పరిపాలిస్తారు? వైఎస్ఆర్ నాయకులారా, ముఖ్యమంత్రులారా, మంత్రులారా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈ మూడు రోజుల జంక్షన్ లో మనం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడని కాదు, కానీ ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రతి కార్యకర్త మీరు ఉత్సాహాన్ని నింపుకుని రాబోయేటువంటి రోజుల్లో మన అన్నగారి చేత లో ఎవడైతే ఈ పార్టీని కన్న తల్లి లాంటి పార్టీని ఎమ్మెల్యే ఇచ్చి గౌరవం ఇచ్చినటువంటి పార్టీని మరి నిండు శాసనసభలో అవమానపరిచాడో, అవహేళన చేశాడో,
వాళ్ళందరికీ కూడా శాశ్వతంగా రాజకీయంగా మీరు కోళి కట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. నేను అడుగుతున్నది గమనించండి, మిమ్మల్ని మీరు శాశ్వతంగా రాజకీయంగా కోళి కట్టండి అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడే కాదు, ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా ఏ పార్టీ నుండి వచ్చినా సరే మీరు కోళి కట్టాల్సినటువంటి అవసరం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను, మీరు కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. నిండు శాసనసభలో జరిగిన అవమానానికి మన నాయకుడు ఏమైతే శపథం చేసి వచ్చాడో ఆ శపథాన్ని మనందరం కూడా మన నాయకుడి తరపు నుండి పోరాటం చేసి మంచి మెజారిటీతో మన నాయకుణ్ణి మరలా ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి దరిద్రాన్ని దౌర్భాగ్యాన్ని పారదాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు, నాకు శాసనసభ్యులే కాదు పార్లమెంటు సభ్యులు కూడా కావాలి, నాకు 25-26 పార్లమెంటు సభ్యులు 25ని ఇస్తే కేంద్రం యొక్క మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి గుర్తుంటే ఈ రోజంటాడు నా దగ్గర బలం సరిపోవటం లేదు, నేను మోడీ కనబడుతుంటే నాకు 1-2 ఏకమవుతున్నాయంటాడు. ఇకెందుకు 1-2 ఏకమయ్యే తప్పుడు మోడీతో మాట్లాడటానికి నీకు బలం లేనప్పుడు రాజీనామా చేయమని అడుగుతున్నావు. నీవు నీ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసి వెనక్కి రండి అని అడుగుతున్నావు. నువ్వేమన్నావు, విశాఖపట్నం రైల్వే జోన్ సాధిస్తానన్నావు, రైల్వే జోన్ ఊసేయట్టడం లేదు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు, దాని గురించి పోరాటం చేయలేక దత్తమలాగా నీవు కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అంటున్నావు. నీ యొక్క వ్యవహారం ఆంధ్ర ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు, నీ పార్టీ నాయకులు కూడా గమనించారు. నిన్ను జైలుకు పంపించేటువంటి రోజులు దగ్గర పడినాయి. నువ్వు కేసుల కోసం నీవు ఈ ప్రభుత్వాన్ని 5.5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడుతున్నావు ఢిల్లీ నడివీధుల్లో అని చెప్పి చిన్నపిల్లవాడు కానివ్వండి పెద్దవాడు వరకు కూడా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏమైంది నీకు పౌరుషం లేకుండా ఎక్కడ తాకట్టు పెట్టావని అడుగుతున్నాం. 25 మంది ఎంపీలు ఏం పీకుతున్నారు ఢిల్లీలో, మా ముగ్గురుతో పాటు మీరు ఎందుకు జట్టు కలపలేకపోతున్నారు అని అడుగుతున్నాం. నీవు కేవలం కేసులకు భయపడి ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవటాలు ఎల్లుండి, నువ్వు నిజంగా నేరం చేస్తుంటే నువ్వు జైలుకి పోక తప్పదు. కానీ దానికోసం నువ్వు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెడతావా అని అడుగుతున్నావు.